ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామన్నారు రాహుల్ గాంధీ. దేశంలో పేద ధనిక కులాలు మాత్రమే ఉన్నాయన్న మోదీ, ఇప్పుడు తాను ఓబీసీ ఎలా అని చెప్పుకుంటారని రాహుల్ ప్రశ్నించారు. జార్ఖండ్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర కొనసాగుతోంది. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనతో భేటీ అయిన రాహుల్, హేమంత్ సోరెన్ ను ఈడీ అన్యాయంగా అరెస్ట్ చేసిందన్నారు. న్యాయాన్ని గెలిపించడం కోసమే తాను దేశవ్యాప్తంగా భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టినట్టుగా తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని, ఆదివాసీల హక్కుల్ని కాపాడతామని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఇండియా కూటమి గెలవడంపై రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. జార్ఖండ్ సంపదను ప్రధాని మోదీ అదానీ కట్టబెట్టేందుకు కంకణం కట్టుకున్నారని, ప్రభుత్వ రంగ సంస్థల పేర్లు అదానీ కంపెనీలుగా మారబోతున్నాయన్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ హే, ఇస్కా ఆస్తే ఆస్తే నరేంద్ర మోదీ జీ ఔర్ ఉన్కీ సర్కార్ ఇస్కా ఆస్తే 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 గలా ఘోట్ రహే హై. సహీ బతాయియే, ఏచీసీ కా గలా క్యూ ఘోటా జా రహా హై? క్యూంకీ సర్కార్ ఔర్ బీజేపీ చాహతీ హై కి ఏచీసీ కామ్ నా కరే ఔర్ ఆనే వాలే కల్ ఏచీసీ ఫ్యాక్టరీ కా నామ్ బదల్ కర్ అదానీ నామ్ కా నేమ్ ప్లేట్ ఇస్కే ఉపర్ లగా దియా జాయే. పార్లమెంట్ లో విపక్షాలపై మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రాహుల్. దేశంలో పేద ధనిక కులాలు మాత్రమే ఉన్నాయన్న మోదీ, ఇప్పుడు తాను ఓబీసీ అని ఎలా చెప్పుకుంటున్నారని ప్రశ్నించారు.